క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేస్తే పదవులు వాటికంతటికి అవే వస్తాయనడానికి నిదర్శనం మోసేం రాజని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పరలో శాసనమండలి చైర్మన్గా ఎన్నికైన కొయ్యే మోసేం రాజుకు పిప్పర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక కమిటీ సభ్యుడు గాజిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండలి చైర్మన్ మోసేం రాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోసేం రాజు మాట్లాడుతూ, సాధారణ కార్యకర్త నుంచి శాసనమండలి చైర్మన్ అయ్యే వరకు పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమయ్యానని అన్నారు. రంగనాథరాజు గారికి సుమధుర భాషిణి సుఖదా. సార్ ఒకసారి సార్ మన వాసుబాబు గారు మంగళప్రదంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మన పిప్పరలో మన దళిత జాతి ముందు పిప్పర గ్రామస్తులు అందరూ కలిపి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పుష్పమాలతో తయారు చేసే ఇస్తున్నారు. అమ్ముల పొయ్యిలోంటి బాణం, ఎందుకంటే చెడుని తగలబెట్టి మంచిని కోరేటువంటి మనసున్న మనం మోసాంధ్రాలకు ఏమి చరణం తీసుకోగలమండి? మా ప్రేమాభిమానములు తప్ప అన్న పదవి ఉన్నా లేకన్నా ఇప్పుడు అలాగే అదే విధంగా సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా మంత్రివర్యం కోరుచున్నాను. మహానుభావుడు ఏమన్నా ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి పాలనలో, తర్వాత ఆయన తనయుడు ఆయన మించి పాలన చెయ్యాలనే కసితో మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది. ఆయన జిల్లా నలుగురులా కూడా పర్యటిస్తూ మరి ఆ రోజుల్లో బయటకు వచ్చి మరి కండవ కప్పకుండా భయపడేది కదా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి బలమైన పార్టీ ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి అంత మహానుభావుడు చేసేటటువంటి ఆ పెద్ద పదవిని, ఆ బాధ్యతని, పదవి అంటే బాధ్యత, ఆ బాధ్యతని నాకు ఇవ్వడం జరిగింది. నేను చేయగలనా చేయలేనా అనేటటువంటి మీమాంస, సరే పదవి ఇచ్చారు ఎవరో పుట్టుకతోటే నాయకులుగా పుట్టరు కనుక నేను కూడా ధైర్యంగా దానిలోకి వెళ్తాం. ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ ఇది సేవ చేసిందో ఒక కులం చేసిందో లేకపోతే ఒక పార్టీ చేసిందో అనేటటువంటి ఆలోచన నాకైతే లేదు. ఇప్పుడు కూడా కార్యకర్తలు పదవుల కోసం కన్నా కూడా పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ పనిచేయాలి. ఈరోజు నాకు పేపర్లో మీటింగ్ వచ్చిందంటే, ఇక్కడికి వచ్చానంటే నాకు ఎంతో నన్ను అభిమానించేవాడు కానీ, నేను అభిమానించేవాడు కానీ ఇక్కడ రాగానే నాకు ఎంత సంతోషం. ఈ గణపవరం మండలంలోకి వచ్చి ఈరోజు మీటింగ్లో పాల్గొన్నానంటే నాకు ఎంతో సంతోషం.